కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ భగ్గుమన్నారు. నేతన్నలపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష కట్టి చేనేత మిత్ర వంటి పథకాలను పక్కన పెట్టిందని ఆరోపించారు. కాంగ్రెస్ విధానాలు నేతన్నల బతుకులు ఆగమయ్యేలా ఉన్నాయని మండిపడ్డారు. గతంలో మాదిరిగా నేతన్నలకు చేతి నిండా బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వాలని, పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంపై కోపంతో నేతన్నల పొట్ట కొట్టడం సరికాదని కేటీఆర్ అన్నారు.